థ్యాంక్స్ అండి వీరాంజనేయులు గారు. మరో కాలర్ ఉన్నారు, నాగేశ్వర గారు ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి నాగేశ్వర గారు. సార్ నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను అడ్వకేట్. సార్ ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా దయచేసి రాజకీయాన్ని దుడిచిపెట్టి ప్రజల సంక్షేమం కోసం పాటుపడమని నేను కోరుకుంటున్నాను సార్. ఎస్పెషలీ తెలుగుదేశం నాయకులు మరీ చిన్న చిల్లర చిల్లర నాయకుల్లా అలా మాట్లాడడం అది అవివేకం సార్. వాళ్ళ యొక్క అవివేకం అది. అంటే ప్రశ్నించడం, ఇప్పుడు అధికార పార్టీ నేతల్ని ప్రశ్నించడం తప్ప అండి, వాళ్ళు చేస్తున్న చర్యలు ప్రశ్నించడం తప్ప అండి, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడటం తప్ప అండి అనేది వాళ్ళు అంటున్నారండి. సార్ ఒక్క నేను దానికోసం వివరణ చెప్తాను సార్. నేను 2 నిమిషాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు చేసేవాడు మనకి రాజకీయంతో పని లేదు. ఎవరమని అటు వైసీపీ కానీ ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం జనాల్లో పెట్టి నిలదీయడం అనేది చాలా మంచి ప్రజాస్వామ్యంలో మంచి తీర్పు వస్తారు అది. కానీ వీళ్ళు అదే ఇప్పుడు ఈ టైంలో రాజకీయం చేస్తున్నారంటే అసలు నిజంగా వాళ్ళని ఏం చేయాలి? రాజకీయం చేస్తున్నారండి మీరు చెప్పాలి. మరి వాళ్ళు చేస్తుంది ఏమిటండి? ఇప్పుడు ప్రజల్లో ఏదో నేను ఇప్పుడే ఎలక్షన్లు అయిపోతున్నట్టుగా, ఈ ఎలక్షన్ కోసం ఇప్పుడే పాటు పడుతున్నట్టుగా మనం చేసినటువంటి పని ఎలా ఉండాలంటే 10 మంది హర్షించగ విధంగా ఉండాలి సార్. ఇప్పుడు కూడా ఈ జనాలు ఊరికి పెట్రోల్ రాలిపోతారు అవుట్ ఆఫ్ కంట్రీలో, కనీసం మా చూసేనే మన జ్ఞానం ఏం కలగాలి కదా. వీళ్ళు ఏమిటి చేస్తారంటే ఇప్పుడు జగన్ ఇంకా పరిపాలించదు, ఇప్పుడే జగన్ గారి నుంచేసేసి చంద్రబాబు ఎక్కుపోవడం ఒక తాపత్రయం ఉంది ఆయనకి. ఆయనకి అబౌవ్ 70 ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు ఏదో ఇంకొకరిని ఎవరినో యంగ్ స్టార్ ని పెట్టి పార్టీ నడిపించుకుంటే అనుభవం ఉన్న నేతగా రాష్ట్రానికి ఏది మంచిది అని చెప్పి చెప్తే మీరు ప్రతిపక్షానికి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చెప్తున్నారు. మరి దీన్ని మీరేమంటారు? మరి దీని మీద అదుపు తప్పితే ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం అడగవచ్చు పాలక పక్షాన్ని. ఇప్పుడు ప్రశ్న అయితే అదుపు తప్పే పరిస్థితిలోనే ఉంది కదా. అదుపు తప్పడానికి ఇది ఎవరు 80 కేసులు నమోదయ్యాయి అంటే అదుపు తప్పే కదా. 80 కేసులు నమోదయ్యాయి, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడుంది లోపం? ఎందుకు జరుగుతుంది ఇలా? రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి కానీ తగ్గట్లేదు. ఇంకా ఎన్ని రోజులు లాక్డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉంది? సడలింపులు ఎన్ని ఇస్తున్నా కూడా ఆ సడలింపులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు మీరు? ఆర్థిక పరిస్థితి బలోపేతం కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా అని 100 రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయండి. ఇప్పుడు అదే మనుషులు ఇప్పుడు లాక్డౌన్ ఒకవేళ ఉంచారనుకోండి, అదే మనిషి అదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మమ్మల్ని ఎలా ఇన్నాళ్ళు చంపేస్తారు మీరు? ఇన్నాళ్ళు చంపించి లాక్ లో పెట్టి మమ్మల్ని కంటిన్యూస్ గా మాకు చికెన్ మటన్ పెట్టి ప్రతి రోజు మేపండి అదే చంద్రబాబు అంటాడండి. అంటే ఆయనకి ఒక మాట అన్నామండి. చంద్రబాబు ఏమంటారో మీరే చెప్తున్నారు రైట్? ఏం జరుగుతుందో మీరు అంటే ప్రతిపక్షాన్ని మాట్లాడే ఇది ఇవ్వరా అండి? అంటే ప్రతిపక్షం మాట్లాడటం తప్ప అండి. ప్రతిపక్షం ఇక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమని నేను దయచేసి కోరుకుంటున్నాను సార్. ప్రతిపక్షం అనేది సలహాలు ఇవ్వండి, మంచి సూచనలు ఇచ్చి ప్రజల మన్నన పొందండి. అట్ ద సేమ్ టైం పాలక పక్షం ప్రభుత్వం మన్నన పొందినా అది ఆమోదయోగ్యంగా ఉంటారు సార్. రాజకీయం అనేది మిగతా చోట్ల చేసుకోండి. ఇది మనిషి నాకు తెలిసి 100 ఏళ్ల క్రితం వరకు ఇటువంటి విపత్కర విషయం ఎప్పుడు రాలా. రైట్. సో ఓకే, ఫైనల్ గా నాగేశ్వర గారు, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ ప్రకారం కేవలం జగన్ అవగాహన రాహిత్యం వల్లే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏపీ వ్యాప్తంగా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి అనేది కూడా ఒక వాదన వినపడుతుంది, మరి దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఆ మాట అనే వాళ్ళకి నిజంగా వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాదు. ఏ ప్రాతిపదిన అండి? అంటే ఇప్పుడు ఇది జగన్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాలేదు సార్ యువత పరిస్థితి. ఇది మనకంటే చాలా అధునాతనమైన దేశాల్లో వచ్చింది. అక్కడ 1 లక్ష కోట్లు ఇప్పుడు అమెరికాలో చూస్తే 8,80,000 అబౌవ్ వచ్చేసారు కేసులు. ఇప్పుడు మన రాష్ట్రం మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే మనకంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు జగన్ గారి కంటే ఆయన వాళ్ళందరూ కూడా చాలా సీనియర్సే. ఆ మాట ఎవరు అంటున్నారో వాళ్ళకి అసలు పూర్తిగా చిన్న మెదడు దెబ్బతిందని నేను చెప్తాను సార్.